తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్టుంది. అమెరికాలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్టుంది. తెలుగుదేశం పార్టీ అన్నగారు ఎందుకు స్థాపించారో తెలుసా? యూత్ కోసం కాదు. ఆనాడు ఇందిరాగాంధీ గారు హైదరాబాద్కు వస్తే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అంజయ్ గారిని అవమానపరచడం జరిగింది. అది చూసి ఎంత అన్యాయం చేస్తున్నారు. తెలుగు వాళ్ళంతా ఇంత చిన్న చూపా అని 9 నెలల పాటు పర్యటన చేసి ఎవరు ఊహించిన విధంగా భారీ మెజారిటీతో మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. భారతదేశ చరిత్రలో ఇందిరాగాంధీ గారు తల వంచింది ఎవరు లేదు, కేవలం మన నాయకుడు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అమెరికాలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్టుంది. భారతదేశంలోనే మారుతున్నారు ఫుడ్ సెక్యూరిటీ అని. ముఖ్యమంత్రి గారికి ముందు చూపు చాలా ఎక్కువ. అందుకే ఆ రోజు ఆయన ఒకటి ఆలోచించారు, ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి మైక్రోసాఫ్ట్ తీసుకురావాలని. ఆయన 1-10 సార్లు బిల్ గేట్స్ ని కలవాలని ప్రయత్నించారు. అప్పుడు వాళ్ళు ఒకటి చెప్పారు, నేను రాజకీయ నాయకుల్ని కలవట్లేదు, ఏమి చేయాలి అని కోరారు. అప్పుడు వాళ్ళందరూ ఒకటే అన్నారు, ఓకే సార్ మేము కాక్టైల్ పార్టీ పెడుతున్నాం, ఆ కాక్టైల్ పార్టీకి వస్తే బిల్ గేట్స్ గారిని కలవచ్చని. అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, అయ్యా ఆయన పెట్టుబడుల కోసం నేను కాక్టైల్ పార్టీకి వస్తే నా ఉద్యోగం ఊడిపోతుందని. ఆ రోజు 1-10 సార్లు కౌన్సిలర్ జనరల్ తో మాట్లాడారు. అమెరికా ఉన్న కౌన్సిలర్ జనరల్ 1-10 సార్లు మాడితే ఆయన ఒకటి చెప్పారు, బిల్ గేట్స్ గారి పక్క రూమ్ మీద తీసుకోండి, ఆయన అట్లా వెళ్ళేటప్పుడు 1 నిమిషం మీకు పరిచయం చేస్తాను, దాని తర్వాత మీ ఇష్టం అని. అమెరికాలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్టు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.